నమస్తే వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు కూడా కరెంట్ అఫైర్స్ మరియు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాక్ జీకేను ప్రశ్నపత్రాల్లో ఇవ్వడం జరుగుతుంది దానికోసం రెగ్యులర్గా జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ నుండి దానికి సంబంధించినటువంటి స్టాక్ జీకేని జోడించి వీడియోస్ రూపంలో మీకు అందివ్వడం జరుగుతుంది ఇది ఎస్ఐ కానిస్టేబుల్ పంచాయతీ సెక్రటరీస్ మరియు గ్రూప్ టూ డిఎస్సి లాంటి అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది క్వశ్చన్ నెంబర్ వన్ భారత కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని నియమించువారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించువారు భారత రాష్ట్రపతి క్వశ్చన్ నెంబర్ టూ ఇటీవల భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వారు ఎవరు ఇటీవల భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వారు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఎన్వి రమణ క్వశ్చన్ నెంబర్ త్రీ జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు నలభై ఎనిమిదవ ప్రధాన న్యాయమూర్తిగా క్వశ్చన్ నెంబర్ ఫోర్ జస్టిస్ ఎన్వి రమణకు ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వారు ఎవరు సరైన సమాధానం జస్టిస్ అరవింద్ బోబ్డే జస్టిస్ అరవింద్ బోబ్డే క్వశ్చన్ నెంబర్ ఫైవ్ జస్టిస్ ఎన్వి రమణకు సంబంధించి ఈ క్రింది సరైన స్టేట్మెంట్లను గుర్తించండి జస్టిస్ ఎన్వి రమణకు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి స్టేట్మెంట్ ఏ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు ఆప్షన్ బి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ అడిషనల్ అడ్వొకేట్ జనరల్గా వ్యవహరించారు ఆప్షన్ డి పైవన్నీ సరైనవే గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్లో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది సో ఈ ఈయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా వ్యవహరించారు సో అన్ని సమాధానాలు సరేనండి భారత న్యాయ వ్యవస్థకు అధిపతి ఎవరు భారత న్యాయ వ్యవస్థకు అధిపతి ఎవరు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెక్స్ట్ క్వశ్చన్ భారత సుప్రీంకోర్ట్ మొట్టమొదట ప్రధాన న్యాయమూర్తి ఎవరు భారత సుప్రీంకోర్ట్ మొట్టమొదట ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జే ఖానియా హరిలాల్ జే ఖానియా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించిన మొదటి ముగ్గురు న్యాయమూర్తులను గుర్తించండి భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించిన మొదటి ముగ్గురు న్యాయమూర్తులను గుర్తించండి వన్ జే కానియా టూ పతంజలి శాస్త్రి సి త్రీ ఎంసి మహాజన్ వీరు ముగ్గురు కూడా మొదటి ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మొదటి తెలుగు వ్యక్తి కోకా సుబ్బారావు ఇక నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన రెండవ తెలుగువారు ఎవరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన రెండవ తెలుగు వారు జస్టిస్ ఎన్వి రమణ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు భారత రాష్ట్రపతి భారత రాష్ట్రపతి చేత సుప్రీంకోర్టు న్యాయ ప్రధాన న్యాయమూర్తి నియమించబడతాడు ఎన్ని సంవత్సరాలు వయసు పూర్తి అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేస్తారు సుప్రీంకోర్టు ప ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ వయస్సు ఎంత అరవై ఐదు సంవత్సరాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అయితే అరవై రెండు సంవత్సరాలు అయితే అరవై ఐదు సంవత్సరాలు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏ విధంగా తొలగిస్తారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏ విధంగా తొలగిస్తారు పార్లమెంట్ మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తారు రాష్ట్రపతిని తొలగించేటువంటి మహాభియోగ తీర్మాన పద్ధతిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొలగింపు కూడా ఉపయోగిస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన రాజీనామాను ఎవరికి ఇవ్వాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన రాజీనామాను రాష్ట్రపతికి ఇవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించువారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత అమాన స్వీకారం చేయించువారు భారత రాష్ట్రపతి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క ప్రస్తుత జీతం ఎంత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క ప్రస్తుత జీతం రెండు లక్షల ఎనభై వేల రూపాయలు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతి తక్కువ కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఎవరు భారతదేశంలో అతి తక్కువ కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది జస్టిస్ కెఎన్ సింగ్ కేవలం పదిహేడు రోజులు మాత్రమే వ్యవహరించారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ భారత సుప్రీంకోర్టులో అత్యధిక కాలం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన వారు ఎవరు భారత సుప్రీంకోర్టులో అత్యధిక కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది వైవి చంద్రచౌడ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు భారత సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఫాతిమా బీవి మొట్టమొదటి న్యాయమూర్తి కూడా ఎవడ ఇక నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిసి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిసి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ముప్పై నాలుగు ముప్పై మూడు ప్లస్ ఒకటి ముప్పై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిపి ఎంతమంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో పనిచేస్తున్నారు అంటే కొన్ని వేకెన్సీస్ ఉండడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారు ప్రధాన న్యాయమూర్తితో కలిపి అంటే మనకి ఇక్కడ ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఇరవై తొమ్మిది ఇక నెక్స్ట్ క్వశ్చన్ భారత సుప్రీంకోర్ట్ నిర్మాణం గురించి తెలిపే రాజ్యాంగపు ఆర్టికల్ ఏది భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలుపుతుంది అంటే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ భారత స్వాతంత్రానికి పూర్వం మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన వారు ఎవరు భారత స్వాతంత్రానికి పూర్వం మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన వారు జస్టిస్ మౌరిస్ గ్వేయర్ మౌరిస్ గ్వేయర్ నెక్స్ట్ క్వశ్చన్ నూతనంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైన జస్టిస్ ఎన్వి రమణ పదవీకాలాన్ని గుర్తించండి నూతనంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైన జస్టిస్ ఎన్వి రమణ యొక్క పదవీ కాలము ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఒకటి నుండి ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వరకు ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైన తెలుగువారు జస్టిస్ ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకు చెందినవారు జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి రెండవ తెలుగు వ్యక్తి ఈయన ఏ జిల్లాకు చెందినవారు అంటే కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఎన్వి రమణ నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఏ కాలం మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు ఈయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా చాలా కాలం పనిచేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ న్యాయవాదిగా చాలా కాలం పనిచేశారు రెండు వేల పది రెండు వేల పదమూడు మధ్య ఈయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్